నమస్తే రముగారు నమస్తే జయ రమగారు మనము ఖలీఫా స్టోరీస్ మధ్య కొన్ని చెప్పుకున్నాం అలాంటివి ఏ విధంగా ఖలీఫా స్టోరీస్ ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటే చెప్పండి ఖలీఫా అల్ రషీద్ ఆయన రాజ్యం చేసే రోజుల్లో ఆయన చాలా తరచుగా మారువేషంతో తిరిగేవాడు ఖలీఫా ది అరేబియన్ నైట్స్ కథల్లో వస్తాయి ఈ కథలు ఎందుకు చెప్తున్నారు లాంటి క్వశ్చన్లు అడగద్దు విషయం మాత్రం వినండి అంతే ఒకవేళ మీకు ఈ కథలు నచ్చకపోతే ఈ కథ వదిలేసి ఇంకో కథ వినండి అంతే అయితే ఈయన మారువేషంలో ఒక అని ఆయనతో పాటు ఉండే ఒక సర్దార్ని తోడుగా ఉంచుకునేవాడు ఇద్దరు కలిసి మారువేషాల్లో వ్యాపారస్తుల వేషాల్లో తిరిగేవాడు మామూలుగా ఖలీఫానగానే ఆయన డ్రెస్సింగ్ అవి తెలిసిపోతాయి డిఫరెంట్గా ఉంటుంది ఆ బట్టలు గట్లా అవేం లేకుండా మామూలు వ్యాపారస్తులు వేసుకునేవి తలపాగాలు పాగాలు కాస్త గడ్డాలు అలా పెట్టుకుని తిరుగుతుండేవాడు అయితే ఒకసారి ఏమైంది ఆయన రాజ్యంలో ఏవో మొత్తం ఊరంతా ఎక్కడ చూస్తారు అది చాలా పెద్ద సామ్రాజ్యం కదా ఒకనాడు ఓ పక్కకి వెళ్ళారు అక్కడ ఒక అత్యద్భుతంగా అందంగా ఉన్న తోట దానికి లోపలగా కనపడుతున్న చక్కటి ఒక భవంతి కనపడింది తోటలో ఉన్న పువ్వులు కానీ ఆ పళ్ళు కానీ ఆ చెట్లు కానీ ఎంత కళాత్మకంగా పెంచినట్టు తెలుస్తోంది వీళ్ళు అట్టించి వచ్చినప్పుడు ఓసారి చూశారు మళ్ళీ ఇటు తిరిగినప్పుడు ఇంకోసారి చూశారు బాగుందని దాని చుట్టుపక్కల తచ్చాటలాడుతున్నారు ఎవరిది ఇది అని ఎంత బాగుంది ఎవరిది అయి ఉంటుంది జిఎంటీ అని అయితే ఏమైంది ఆ తోటలోంచి ఒక ఇద్దరు కుర్రాళ్ళు బయటకు వస్తున్నారు వీళ్ళు ఏం చేశారు ఆ కుర్రాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక చోట బయట కూర్చొని ఒక చెట్టు కింద ఏదో కూర్చొని కబుల్ చెప్పుకుంటున్నారు వీళ్ళు పోయి వాళ్ళ వెనకాలని నిలబడ్డారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇవాళ తన సహపిన భోజనం లేదని మన దొరగారు చాలా బాధపడుతున్నారు అన్నారు ఆయన అన్నం తిండో ఏమిటో పాపం ఏం అది అతిథులు లేకుండా అన్నం తినరు మనకి ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఒక విషయం చెప్పాలి ఇక్కడ అతిథి అభ్యాగతల కోసం బ్రాహ్మలు వెయిట్ చేస్తారని మనం చాలా కథల్లో చూస్తాం అవునండి ఆ సమయానికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళకి అన్నం పెట్టి కానీ తీరకూడదు నియమం అలాంటివి మనకి గురుచరిత్ర కథల్లో శ్రీపాద శ్రీవల్ల చరిత్ర అమృతంలో తర్వాత మహాభారతంలో అతిథి ఆ సమయానికి ఎవరైనా వస్తే వాడికి అన్నం పెట్టి తీరాలి అని అదే విషయం ఇలా ఈ ముస్లింస్ కథల్లో కూడా కనపడుతుంది చేయాలి చూడండి అతిథికి అన్నం పెట్టాలి అతిథి సహపంక్ అతిథి లేకపోతే అన్నం తినరు దారిపోయే వాళ్ళు ఎవరైనా రండి భోజనం చేద్దరు కానీ పిలుస్తారు వాళ్ళు చాలా కోయిన్సిడెంట్స్ కదా ఇది కనపడుతుంది అయితే ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కదా తోట చూడ్డానికైనా ఎవరైనా వస్తే బాగుండరా దొరగారు అన్నానికి మాడిపోతున్నాడు ఆ మధ్య ఎప్పుడు కూడా ఇలాగే అయ్యింది అని మాట్లాడుకున్నారు మాట్లాడుకునే సరికల్ వీళ్ళు ఏం చేశారు సరే భోజనానికి వాళ్ళే రమ్మంటున్నారు ఆ తోటని లోపల నుంచి చూడొచ్చు తర్వాత ఆ ఇల్లు ఎవరిదో తెలుసుకోవచ్చు మన సామ్రాజ్యంలో ఒకడెవడో ఇట్లాంటి ఉత్తమ పురుషుడు ఇంత పెద్ద తోట ఇల్లు బాకిలి ఘనంగా ఉన్నవాడు మరి తెలియాలి కదా ఖచ్చితంగా సరే ఏం చేశారు ఆ లోపలికి ఆ కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళారు బాబు వ్యాపారస్తులం ఈ బిల్డింగ్ ఎవరిది ఏమిటి అని అడిగారు ఈ ఇల్లు అబూ హాసన్ అని ఒక వ్యాపారస్తుడుదండి ఆయన సాపంక్తి తీవ్ర లేదు ఏంది భోజనం చేయరు మీరే పని మీద వచ్చారు అంటే మేము వ్యాపారస్తులం బాబు ఆయన్ని కలవడానికి వచ్చామన్నారు రండి రండి అని కుర్రాళ్ళు ఇద్దరు పరిగెత్తారు దొరగా రన్నం తింటాడు అని సరే ఏమైంది అది చాలా పెద్ద ఇల్లు ఎంత బాగుందో ఎన్ని ఉన్నాయో చక్కగా ఇల్లు చల్లగా ఉంది విశాలమైన మందిరం లోపలికి వెళ్ళారు ఇద్దరు రెండు రెండు అన్నాడు కాళ్ళు కడిగిచ్చారు అక్కడి నుంచి వీళ్ళకి పై తల తలగుడ్డల నెట్టి మీద పాటలు పెట్టుకునే పాగాలు తీసుకున్నారు దానికో పనివాడు దీనికో పనివాడు చక్కగా పన్నీరు జల్లిన వెసనగారాలతో విసిరారు ఎంతో బాగుంది అక్కడి నుంచి కుశలం కనుక్కున్నారు ఏ ఊరండి ఏం వ్యాపారం అండి అన్నారు అన్న తర్వాత లోపల గదిలోకి తీసుకెళ్ళారు భోజనానికి ముందు తాగడానికి ఏదో షర్బత్ ఇచ్చారు చక్కగా భోజనం వడ్డింపు ఎంత బాగుందో వాళ్ళ ఆతిథ్యం ఈ హోనున్నాడు రాజుగారితో పాటు ఆయన పారవస్యంతో ఈ ఈ ఆతిథ్యపు గొప్పతనాన్ని తట్టుకోలేక కొన్ని ఇవి కూడా ఏమంటారు కవిత్వం కూడా వేశాడు పాటలు కూడా పాడాడు కానీ ఖలీఫాకి ఏదో కోపం వచ్చేసింది ఇట్లో పెట్టుకున్నాడు దుమధమలు ఆడుకుంటూ మొహం పెట్టుకుని ఎవరో నువ్వు ఏమిటి నీ పేరు అని ఆమె అడిగాడు అడిగితే నా పేరు పోయింది నా పేరు అబూఅల్ హసన్ అండి నేను బంగారం అది వ్యాపారం చేస్తాను మరి మెయిన్ బజార్లో అంటే పెద్ద బజార్లో కొట్లున్నాయి మరి ఎప్పటినుంచో మా తాత ముంతాతల నాటి నుంచి నా వ్యాపారమేనండి అన్నాడు నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు లేదండి మీ పేరు ఎవరో నాకు తెలీదు మీరేదో వ్యాపారస్తులు దారిని పోతున్నారు మీకు ఆతిథ్యం వాళ్ళు అతిథులకు అన్నం పెట్టడం నా విధి నా విధానం అందుకని మా తాత ము నాటించి నాటి నుంచి మేము ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాం అతిథికి అన్నం పెట్టే అల్లాకి అన్నం పెట్టినట్టు అన్నాడు అనే నేను సర్ర మంచి పాపం వచ్చేసింది ఖలీఫాకి ఇసుగ్గా ఉన్నాడు గబక్కుని హమ్దు ఏం చేశాడు గబగబా రాజుగారిని కొంచెం ఉండండి ఉండండి అని సంది ఈయనే మన ఖలీఫా అని చెప్పాడు చెప్పేసరిక తను ఆశ్చర్యపోయాడు మిమ్మల్ని ఇలా దర్శనం చేసుకోవటం నా అదృష్టం ఇదివరకు ఎప్పుడు చూడలేకపోయాను మీరు ఇలా మా ఇంటికి వేయించేయటం నా త నా పరమాదృష్టాల్లో ఒకటి మీ వల్లే నా జీవితం ఇంత పరమాద్భుతంగా ఉంది ఇవాళ అన్నాడు అని మీకు మీరు ఏదో విసుగ్గా అసహనంగా ఉన్నారు మీ కోపానికి కారణం ఏమిటి అంటే ఈ గదిలో సామాన్లలో చాలా సామాన్లు మా తాతగారివి ఆయన పేరుంది ఆయన పేరున్న సామాన్లు నీ దగ్గరికి ఎలా వచ్చాయో చెప్పు అంటే రాజకోటలో ఉండవలసిన సామాన్లు వీళ్ళ తాతగారైన అల్ అల్లా అలీ అల్లా అనే పేరున్న రషి ఇదే ఖలీఫా అలీ అల్లా అనే పేరున్న సామాన్లు మీ ఇంట్లో ఎలా వచ్చినాయి అక్కడ కనపడుతున్న పెట్టెలు సోఫాలు ఇవన్నీ కూడా మాకు దివాణము అన్ని కూడా రాజుగారి ఆ తరపు ఏ తరంలో ఈ వస్తువులు తయారు చేయబడ్డాయో ఆ తరపు ఖలీఫా ఎవరో వారి పేరు చేర్చబడి ఉన్నాయి ఈయన గుర్తుపట్టేశాడు వాటిని ఎత్తివాచి కూడా అక్కడదే ఓకే మా తాతగారి పేరున్న సామాన్లు నీకు ఎలా దక్కాయో నిజం చెప్పమన్నాడు అనే సరుకు అయ్యో అంతకంటే మహద్భాగ్యం ఆ మహాప్రభు తప్పకుండా చెప్తానన్నాడు మా నాన్న మరణించాక నేను నా దుకాణాన్ని చూసుకునేవాడిని మా దగ్గర బంగారం తాకట్టు పెట్టుకుని అప్పిచ్చే పద్ధతి ఉంది లేదా బంగారాన్ని అమ్మే పద్ధతి ఉంది బంగారాన్ని కొనే పద్ధతి ఉంది దొంగ బంగారాలు అవి మేము కొనం అయితే ఒకనాడు మహా సౌందర్యవతి అయిన ఒక అమ్మాయి మా దుకాణానికి వచ్చింది రావటం జబర్దస్త్గా లోపలికి వచ్చింది ఆమెను చూసి నేను మైమర్చిపోయాను చాలా అందగత్తె ఎంతో చక్కటి స్వరం అసలు వస్త్రధారణ మహాద్భుతంగా ఉంది మూడు వందల దినారాలు కావాలి నాకు అని అడిగింది అలాగే అన్నాను గుమస్తాను పిలిచి మూడు వందలు ఇప్పించ మూడు వందలు తీసుకుంది మాట్లాడకుండా డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోయింది మూడు వందల దినారాలకి ఏం పెట్టింది ఇక్కడ తాకట్టు ఏమీ పెట్లా పోనీ బయట ఏదైనా ఉందా ఏమీ లేదు ఏమైనా చెప్పిందా చెప్పలేదు చూసి ఇచ్చేయంగానే గుమస్తా ఏం చేసి మూడు వందలు పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు కాదు అయ్యా ఇది ఏ ఏ పద్దు మీద రాసుకోమంటారు అన్నాడు పెద్ద అప్సరసల పేరుతో ఉంటాయి అన్నాడు ఈయన అనేసరికల్లా అదేమిటండి అని ఏం చేశాడు గుమాస్తా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెళ్ళేసరికల్లా ఆ వెళ్ళిన అమ్మ ఆయన్ని నీ పేరేమిటి ఎవరిని పొహం పగల కొట్టేసింది మొహం పగల కొట్టేసుకుని గుమాస్తా వెనక్కి వచ్చాడు మీ అయ్యగారితో చెప్పి నేను పొహం పగలగొట్టానని నేను కూడా చెప్పింది నిర్ఘాంతపోయారు ఏం చేయాలో తెలియలే కానీ ఆయనసేపు అమ్మాయే గుర్తొస్తుంది తనకి అయితే మర్నాడు మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి అడిగింది ఈసారి ఐదు వందలు కావాలి నేను ఏమిటి ఎగ్గొట్టి పారిపోతాను అనుకున్నావు కాదు నువ్వు అన్నది అలా ఏం అనుకోలేదన్నాడు ఏం కావాలన్నాడు నాకు ఐదు వందలు దినారాలు కావాలి మళ్ళీ ఐదు వందలు దినారాలు రాయించాడు పట్టుకెళ్ళిపోయింది మూడోసారి మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చి ఈసారి మళ్ళీ ఐదు వందలు తీసుకుంది డబ్బులేమో వెళ్ళిపోతున్నాయి నేనేమో అడగలేకపోతున్నాడు అడగలేకపోతున్నాడు మూడోసారి నాలుగోసారి వచ్చేసరికల్లా ఈసారి మొహం పగలగొట్టించేసుకుందాం ఏమైనా సరే అడుగుదాం అనుకున్నాడు అడుగుదాం అనుకుని ఆ అమ్మాయి వెనకాల బయలుదేరాడు బయలుదేరాడు కానీ దగ్గరికి వెళ్ళి అడిగేశాక మళ్ళీ రాదేమో కనపడదేమో అని అనిపించడం మొదలుపెట్టింది అయితే ఈ అమ్మాయి ఏం చేసింది ఖలీఫా మందిరంలో వైపుకు వెళ్ళిపోయింది అంటే ఖలీఫాకి సంబంధించిన అమ్మాయి అర్థమైంది అర్థమైంది ఇప్పుడు ఏం చేయాలి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయికి చెప్పాడు అంటే ఇతను నేను ఇలా చెప్పాను అని చెప్తున్నాడు కానీ నైరెక్షన్ కొంచెం నా లైన్లోకి తీసుకొచ్చాను అన్నమాట ఓకే సరే అమ్మలు చెప్పే కదా అమ్మాయి మంది గురిన నాయన ప్రాణాల మీద ఆశలు వేసుకోవాలి ఖలీఫా మందిరం అంటే ఆయనకి పనిచేసే ఆడవాళ్ళు వాళ్ళ మీద మనసులు వివాహాలు మన కుదరం వాళ్ళతో ఏం చేయలేం మనం కాబట్టి ఇది మనసు మా వదిలేసాయి దీన్ని అని చెప్పింది మా అమ్మ చెప్పింది కానీ నాకు ఇది కాలేదంటున్నాడు వాళ్ళ అమ్మ చెప్పినా ఇతనికి మనసు ఇది కాలసేపు అమ్మాయే గుర్తొస్తుంది అందాక వెళ్ళిన వాడిని ముందే పిలిస్తే బాగుండేది కదా అనిపించింది ఏం చేయాలో తెలి అయితే తర్వాత రెండు మూడు రోజులకి మా నాన్నగారి ఒకడు నాకు మంచి సలహాలు చెప్తాడు తర్వాత పచారీ సరుకులు షాపులు ఉన్నాయి మాకు ఈ బంగార పొట్లు అమ్మకాలు అప్పులు గటాలు కాకుండా పచారీ కొట్లు కూడా ఉన్నాయి మాకు ఆ పచారీ కొట్లను చూసే ఒక ముసలాయన మా నాన్న ఫ్రెండ్ ఇతని నాన్న ఫ్రెండ్ చూడ్డానికి వచ్చాడు వచ్చి పిల్లల్ని చూసి ఆశ్చర్యపడి నాయనా ఇలా అయ్యా ఏమైనా ప్రేమలో పడ్డావా మొహం పీక్కుపోయింది అన్నాడు అనే సరుకులు వీడు బిక్కమొహం వేసుకుని ఇతను చెప్పాడు చెప్పాడు ఇట్లా ఇట్లా అయ్యింది ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్నాను అమ్మాయి ఏమో ఖలీఫా మందిరంలోకి వెళ్ళింది వేరే వాళ్ళు వెళ్లరు కదా మామూలు రోడ్డు మీద పోయే వాళ్ళు రాజుగారి ఇంట్లోకి ఎందుకు వెళ్తారు ఉండే అమ్మాయి కాబట్టి వెళ్తుంది అది సంబంధించిన అమ్మాయో అక్కడ ఆయన సేవించడానికి ఏర్పడిన వాళ్ళో ఏమిటో తెలియదు అయ్యే సర్కల్ ఆయన ఏమన్నాడంటే మరేమో ఒక మాట విను నాకు ఖలీఫాకి దా దుస్తులు కుట్టేటువంటి దర్జీ ఒకడు పరిచయం ఉన్నాడు నాకు తెలుసు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు అక్కడ ఈ విషయం చెబుతూ కానీ అక్కడ కనుక్కుందు కానీ అని చెప్పాడు ఈయన ఏం చేశాడు ఓ చొక్కా జేబు తచ్చింపుకుని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి దర్జీ దగ్గరికి వెళ్ళాడు ఈ జేబు కుట్టండి అన్నాడు ఆ జేబు కాస్తకు జేబు కుట్టడానికి ఎన్ని ఇవ్వాలి డబ్బులు పావలా ఇచ్చినా సరి సరిపోతుంది కదా ఈయన ఏం చేశాడు పది బంగారు దినారాలు తీసి చేతులు పెట్టాడు దినారాలు ఆయన దినారాలు తీసుకున్న దర్జీ అంటే బాబు ఏమైనా ప్రేమలో పడ్డావా అని ఆయన అని అడిగాడు ఒళ్ళిపోయి తెలియట నాయ సర్కల్ ఇతను కొంచెం తట్టుబడి ఈయన ఏం చెప్పాడంటే అవునండి ఒక అమ్మాయి ఇట్లా మా స్థానానికి వచ్చేది మా షాప్కి వచ్చింది మరి మూడు సార్లు డబ్బులు పట్టుకెళ్ళింది మరి డబ్బులు పట్టుకెళ్ళింది కానీ డబ్బులు గురించి నాకు లెక్కే లేదు అసలు ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలనుకున్నాను ఇట్లా ఇట్లా ఉంది ఇంత పొడుగుంది ఇంత తెల్లగా ఉంది చక్కగా మాట్లాడుతుంది కళ్ళు తిప్పుతుంది చెప్పేది ఆయన అన్నాడు ఆ అమ్మాయి మోతి అయి ఉంటుంది ఆమె పట్ల కూడా నేనే కుడతాను ఆ మోతి ఖలీఫాకి సంగీతం వినిపించడానికి ఏర్పరచబడిన అమ్మాయిలలో ఒకటి చాలా గొప్పగా పాడుతుంది వాళ్ళ అక్క చెల్లి కూడా ఉన్నారు వాళ్ళంతా ఖలీఫా దగ్గరే ఉంటారు అని చెప్పాడు చెప్పి ఈ లోపల ఏమైంది ఓ కుర్రాడు ఎగురుకుంటూ వచ్చాడు అక్కడికి వచ్చి కనపడ్డాడు కనపడేసరి ఈ దర్జీ అని చెప్పాడు బాబు ఈ కుర్రాడు కనపడుతున్నాడే వీడు మోతీ దగ్గర పనిచేసే కుర్రాడు మరి వీడిని గనక పట్టుకున్నావా నీ పని అవుతుంది ఆ మాయిని కలుసుకోగలుగుతాం అక్కడి నుంచి ఈ పిల్లాడు వీడు వెళ్ళి ఈ మన వ్యాపారస్తుడు ఎవరు మనసు పారేచుకున్న పెద్ద మనిషి ఈయన వెళ్ళి అల్ హసన్ అతను వెళ్ళి ఆ కుర్రాన్ని పట్టుకున్నాడు పూర అది ఒకరాడు కాదు ఈ మన వ్యాపారస్తుడి పేరే అల్ హసన్ అల్ హసన్ గారు వెళ్ళి ఆ కుర్రాని పని కుర్రాన్ని పట్టుకున్నాడు బాబు ఏం పని పేరో ఇది నువ్వు ఎవరి దగ్గర పని చేస్తావంటే వాడికి నవ్వు అబు అల్ హసన్ గారు కాదు మీరు అన్నాడు వాడికి తెలుసు నేను తెలుసు అన్నాడు అయ్యో ఎందుకు తెలియదండి రోజంతా మీ గురించే వింటున్నాం మా మందిరం అంతా మీ మాటలతోటి ప్రతి విధ్వనిస్తోంది మా అమ్మగారికి మీరంటే ఎంత ఇష్టమో మీకు కూడా ఆవిడంటే అంత ఇష్టమైతే ఆవిడకి దగ్గరికి వెళ్ళే మార్గం చెప్తా అన్నాడు ఊరిని ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే ఈ కుర్రాడు ఏం చేశాడు అక్కడున్న ఖలీఫా అంగీలు బట్టలు కుడుతున్నారు కదా అందులో నుంచి ఒక నీలం రంగు అంగీ తీశాడు ఈ రంగు అంగీ వేసుకుని ఇట్లా పైనుంచి తొడుక్కునేది వేసుకుని ఖలీఫా ఆయన దానికి ఆ ఆడవాళ్ళ జనానాలోకి వెళ్తాడు వరుసగా ఉంటాయి అటు ఇటు కూడా ఆయన ఏం చేస్తాడంటే మన అని ఉంటారు కస్తూరి ఉండలు ఒక్కొక్క వాకిట్లోనూ ఒక్కొక్క కస్తూరి ఉండ ఉంచుతాడు ఆయనకి ఏ స్త్రీ నచ్చితే ఆయనకి సంగీతం వినాలనిపిస్తే ఒకళ్ళ దగ్గరికి డ్యాన్స్ వినాలనిపిస్తే ఒకళ్ళ దగ్గరికి కవిత్వం వినాలనిపిస్తే ఒకళ్ళ దగ్గరికి తన భార్యల దగ్గరికి అలా ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళబొద్దు అయితే అలా వెళ్ళబొద్దు ఆయన కులాసాగా ఉన్నాడంటే గుర్తు ఏంటంటే ఈ నీలం రంగు అంగి వేసుకోవటం దానిండా జలతారు పని అది చేస్తుంటుంది ముఖమల్ల అంగి ఎవరి దాని దగ్గరికి వెళ్ళడో వాళ్ళకు ఒక కస్తూరి ఉండబెడతాడు ఇవాళ దీంతో కాలక్షేపం చేయండి నేను రానని చెప్పడం కస్తూరి ఉండ పెట్టాడంటే వాళ్ళ దగ్గరికి రాడనమాట మీరేం చేస్తారంటే కస్తూరి ఉండలు కొనుక్కోండు డబ్బా రాత్రి పంతొమ్మిది గంటలకి ఈ మందిరంలోకి ప్రవేశించండి ఈ బట్టలు చూస్తే మిమ్మల్ని ఎవరు అడగరు చీకటి కదా గుర్తు తెలియడం కోసం ముఖమల పది దరి పని చేసిన ముఖమల వస్త్రం వేసుకుంటాడు ఆయన అది మెరుస్తుంది లేత నీలం రంగుది ఆ వస్త్రం ఆ డిజైన్ బట్టి ఖలీఫా ఏనని గుర్తుపడతారు కొంచెం కొంచెం వెలుతురుగా కాండి మీరు కూడా ఇంచుమించు ఖలీఫా సైజులోనే ఉండాలి కస్తూరి ఉండలు పెట్టుకుంటూ రండి అక్కడ నీలిరంగు చలవరాతి తలుపు మోతీది ఆ తలుపు కొడితే మోతీ ఉంటుంది లోపలికి వెళ్ళు అని చెప్పి మన హీరో బయలుదేరాడు యాహువల్ హసన్ గారు ఏం చేశాడు కస్తూరి డబ్బా పెట్టుకున్నాడు అట్ల వేసుకున్నాడు చల్లగా అక్కడ దాకా వెళ్ళాక చొక్కా వేసుకున్నాడు అనమాట ఖలీఫాయే వస్తున్నాడని ఖలీఫా ఒక్కొక్కసారి జనాన అందరితోటి కలిసి వస్తాడు ఒక్కోసారి ఒంటరిగా వస్తాడు ఆ బట్టలు చూసే అలా ఈ రాత్రి తొమ్మిది అయ్యేసరికి కొనికి పట్లు పడుతున్న సైనికులు ఎవరు ఇవన్నీ పట్టించుకోవాలా ఒక్కో గది దగ్గర అది పెట్టుకుంటూ 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 వెళ్ళాడు ఇంతలో ఏమైంది సడన్గా వెనకాల దివిటీలు కనపడుతున్నాయి సందడి వినపడుతుంది ఖలీఫా వస్తున్నాడని అర్థమైపోయింది నాకు ఇతనికి అర్థమైంది ఇప్పుడు ఏం చేయాలి పరిగెత్తాను నేను ఎట్లెళ్ళాలో తెలీదు ఆ అమ్మాయి గది గుర్తుపట్టలేకపోయాను భయం వేసింది ఈ కనపడితే శిరచ్ఛేదమే జనానాలో మగవాళ్ళు కనపడితే ఏమి వాడు ఎవడు ఏమిటో అడగను కూడా అడగరు పేకొత్తరిచ్చేస్తారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ తలుపు కొంచెం తెరిచున్నట్టు ఉంటే ఎగురు దాంట్లో పడ్డా పడిపోయాడు అందులో ఈ పడిపోయిన తర్వాత ఏమైంది ఆ లోపల ఒక ఆవిడ ఉంది ఆవిడ మేలు మూసికేసుకున్నది అందరూ రాత్రి ఆ సమయాన్ని ఖలీఫా కోసం వెయిట్ చేస్తారు సరే అంతలో ఆవిడ ఏం చేసింది ఆ చూసి దీపం కొంచెం పెద్ద చేసి ఓ అబీరా అల్ హసన్ గారా అంది అనేసారు కదా అమ్మాయి అమ్మాయి కాదు దీని నేను ఎలా తెలుసు ఆవిడ ఆవిడేమందంటే మోతి మా చెల్లెలు నయం వేరే గదిలోకి వెళ్ళకుండా ఈ గదిలోకి వచ్చారు మీరు వస్తారని రుస్తూ ఉంటుంది పని కుర్రాడు చెప్పాడు ఉండండి ఇక్కడేనా ఈ లోపల ఏమైంది మోతి వచ్చేసింది వెనక అది పరిగెత్తుకుంటూ తన కోసం ఇంత రిస్క్ చేశాడు ఇతను వచ్చి రాగా అని ఇతన్ని కావలెచ్చుకుంది ఖలీఫా వస్తున్నాడు ఇప్పుడు ఆయన వీళ్ళ గదిలోకి కూడా రావచ్చు మోతీ గది కాదు ఇది మోతీ వాళ్ళ అక్క గది హకీమ్ అని ఏం చేశారు ఒక పెద్ద పెట్టెలో ఈ కుర్రాన్ని ఎక్కిచ్చేసారు ఈ వ్యాపారస్తుడు అబూ అల్హాసన్ని ఎక్కిచ్చేసి తలపేసేసారు పెద్ద పెట్టెలు చెక్క పెట్టెలు అనమాట ఇంతలో ఏమైంది ఖాళీఫా గారిని వాకిట్లో ఆగా వీళ్ళ వాకిట్లో ఆగి తలుపు కొట్టేట తలుపు తోసేశారు అది పూర్తిగా మూసి ఉండదు రాజుగారి కోసం తెరిచే ఉంటుంది ఆ కొద్దిగా ఉన్న తలుపు అందుకే ఉందన్నమాట లోపలికి వచ్చి అబ్బో చెల్లి ఇద్దరు ఇక్కడే ఉన్నారే ఏది ఒక మంచి పాట పాటు మోతి అని అడిగాడు పాటలు పాడతారు వాళ్ళు రాజుగారి జనాన అంటే ఆయనతో గడిపే వాళ్ళే కాదు రకరకాల వాళ్ళు ఉంటారు అక్కడి నుంచి మోతి తన కోసం వీడు రీడు ఇంత దూరం పరిగెత్తుకొచ్చాడు ఇంత కష్టపడ్డాడు మరి ప్రాణాలకు తెగించే కదా చాలా పారవస్యంతో మహాద్భుతంగా పాట పాడింది దాంతో ఖలీఫా ఎంత బాగా పాడేవు మోతి నీకేం కావాలో చెప్పు నువ్వు ఏది అడిగినా ఇస్తానని అన్నారు అనేసరికల్లా ఆవిడేమంది వెంటనే నాకేం కావాలి ప్రభు ఈ గదిలో ఉన్న సామాన్లు అన్నిటితో పాటు మా అక్కకి నాకు మీ బానిసత్వం నుంచి విముక్తి ఇవ్వండి అది నువ్వు వెళ్ళిపోతే ఇంకెప్పటికీ నీ పాట వినలేని మోతి అయినా కూడా నేను ఇస్తానన్నాను కాబట్టి మీ అక్క నువ్వు ఇద్దరు మీ బానిసత్వం పోయింది వాళ్ళు బానిసలు రాజుకి పాడడానికి బానిసలు డాన్స్కి బానిసలు వాయిద్యాలకి బానిసలు అట్లా కొనేవాళ్ళుట పాపం ఆ కాలంలో బానిసత్వం నుంచి విముక్తి వచ్చింది ఈ గదిలో ఉన్న అంతా ఇలాగే నాకు నాకు ఇచ్చేయండి అని అడిగింది సరే అన్నాడు ఖలీఫా సరే అని అంత వితరణ ఉండేది రాజులకి ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకుని సంగీతం వినేసి ఆయన ఆయన అయించక మధ్యం సేవించి వెళ్ళిపోయాడు ఆయన ఇంకో రాణి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు తెల్లవారేసరికల్లా ఈ మోతి అక్కయ్య ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్న సామాన్లన్నీ పట్టించేశారు పట్టించేశాక ఏమైంది నేను శాస్త్రోక్తంగా మోతిని పెళ్లి చేసుకున్నాను మోతి వాళ్ళ అక్కయ్య కూడా మా చుట్టాల్లో సంబంధం చూసి పెళ్లి చేసేసాం ఆ సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయి ఈ గదిలో ఈ గది అది భగవంతుడు నా ప్రాణాలని కాపాడినందుకు ఆ రోజున ఆయన పెట్టెలో కూర్చుని రోజు ఒక అతిథులతో కలిసే భోజనం చేస్తానని నేను అల్లాకి మాటిచ్చాను మా తాత తండ్రులకి ఉండేది కానీ నియమం వాళ్ళంత ఖచ్చితంగా పాటించేవాళ్ళు కదా కుదిరినప్పుడు కుదిరేది అతిథి రాకపోతే అన్నం మానేస్తాను నేను అందుకని నేను ఆ నియమాన్ని ఉంచుకున్నాను ఏ గదిలో ఉన్న సామాన్లు అయితే నా ప్రాణాలు ఆ రోజు రక్షించాయో అదే సామాన్ల గదిలోనే నేను భోజనం పెడతాను అన్నాడు ఖలీఫా చాలా సంతోషించాడు మూతీని చూస్తానని అడగల ఆయన ఎందుకంటే అది అమ్మాయి పరాయి వాడి భార్య అమ్మాయికి బానిసత్వం కూడా లేదు చాలా సంతోషించి నీతోటి స్నేహము నేరపటం నీతో కలిసి భోజనం చేయటం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు ఆ తర్వాత ఈ అబూ అల్ హసన్ ఎప్పటికీ ఖలీఫాకి స్నేహితుడుగానే ఉన్నాడు కథ కంచికి మనం ఇంటికి సూపర్ నమస్తే రమగన్ నమస్తే